డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కావలి ఓసీబీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కావలి ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఓసీబీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఓసీబీ నేతలు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేవీ నారాయణ, కుందుర్తి సోదరులతో పాటు పలువురు ఓసీబీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, మన ఆత్మీయ బంధువు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అంబాజీ వాడేకర్గా మహారాష్ట్రలో జన్మించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తిగా భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకొని ఈరోజు మనకి భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నందుకు ముఖ్య కారకుడుగా మనకి ఈరోజు అందించినటువంటి, భావితరాలకి ఇచ్చినటువంటి ఒక వరం అంబాజీ వాడేకర్గా ఆ మహాతల్లి కడుపున జన్మించి ఈరోజు బిఆర్ అంబేద్కర్గా మనకందరికీ తెలిసిన వ్యక్తి, 131వ పుట్టినరోజు వేడుకలను కూడా భావితరాలు జరుపుకుంటున్నాయేటువంటి అటువంటి మహనీయుడు, ఆనాడు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు భావితరాల ప్రజలందరూ కూడా సమైక్య దేశంగా, ప్రజాస్వామ్యవాద దేశంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొంది ఈరోజు మనందరం కూడా గర్వించదగ్గ భారతదేశం ప్రపంచ స్థాయిలో చిత్రపడంలో కొనసాగుతున్నామంటే, ఆనాటి బ్రిటిష్ పాలకులు పరిపాలించి 200 సంవత్సరాల పైచిలుకు పరిపాలించి అణగదొక్కి ఆర్థికంగా చితికిగొట్టిపోయినటువంటి దేశాన్ని కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక స్థాయికి ఎదిగి నెంబర్1 స్థాయికి త్వరలోనే పోయేదానికి దోహదం చేసింది కూడా ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవపూర్వకంగా రాజ్యాంగ నిర్మాతగా మనకు అందించిన భావితరాలకు ఫలాలే ఈనాటి ఈ ప్రజాస్వామ్య దేశం వదులుతుందని నిదర్శనం. అంతేకాకుండా అంబేద్కర్ గారు చూపిన బాటలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ ఓసీ వర్గాలలో 50% మహిళా రిజర్వేషన్ని ఆనాడు చూపిన బాటని గ్రామ స్వరాజ్యం నుంచే మహిళా శక్తిగా ఎదిగి ఆ మహిళా శక్తే ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకుని వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న నిదర్శనమే. అన్ని రంగాలలో ప్రత్యేకంగా శాసనసభలో బిల్ పాస్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కూడా సకరంగా చెప్తూ పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, దానికి స్ఫూర్తిదాయకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 131వ పుట్టినరోజు జయంతి వేడుకల్లో మేము పాల్గొంచుకునే అదృష్టాన్ని మాకు కలిగించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.